ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఉదయం నుంచి ప్రవాహం పెరగడంతో 118000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిపై మంత్రి అంబటి రాంబాబు ప్రాజెక్టు అధికారులతో సమీక్షించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి నది క్రమక్రమంగా మహోగ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎగువ నుంచి వరద నీరు పెరగడంతో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్పిల్వేలు 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం గోదావరి వద్ద 118183 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది ఉదయం 4 గంటల సమయానికి కేవలం 100 క్యూసెక్ల మాత్రమే నీరు విడుదల అవుతుంది. కానీ గడిచినటువంటి ఒక 4 గంటల్లో ఒక 18000 క్యూసెక్ల నీరు వరకు కూడా ప్రవాహం పెరిగింది. ఈ సాయంత్రానికి ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు ఏమాత్రం ఆటంకం లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే ఇంకా ఎగువన వర్షాలు కొనసాగుతూ ఉండడం, మరో 2-3 రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతమంతా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉండడంతో మరో అక్కడ ఎగువనున్నటువంటి కాలువలు అలాగే వాగుల ద్వారా ఇక్కడికి ఈ గోదావరి నదిలోకి ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే గత ఏడాది జులై ఈ సమయానికి దాదాపుగా 16 లక్షల క్యూసెక్ల పైగా నీరు ప్రవాహం ఎక్కువ వస్తూ వచ్చింది. అలాగే అది 28 లక్షల క్యూసెక్ల వరకు కూడా వెళ్ళింది. అయితే ఈ ఏడాది మాత్రం వర్షాలు పెద్దగా లేకపోవడం, ఎగువను కూడా వర్షాలు కురవకపోవడంతో జులై సెకండ్ ఫేజ్ లోకి రెండవ సగంలో మాత్రం వరద అనేది ఇప్పుడు కొనసాగుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు 100 క్యూసెక్లు ఉన్నటువంటి వరద నిన్న సాయంత్రానికి తగ్గింది. మళ్ళీ క్రమంగా ఒకేసారి ఇప్పుడు వరద పెరగడంతో అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. దిగువకు నీటిని విడుదల చేయడంతో అక్కడ ధవళేశ్వరం వద్ద కూడా క్రమక్రమంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతూ ఉంది. అయితే వర్షాలు ఇంకా ఎక్కువ కురవనున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి ఎగువన ఉండేటటువంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, వేలేరుపాడు, కుక్కునూరుతో పాటు ముంపు మండలాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వారికి అవసరమైనటువంటి ఏవైతే వాళ్ళని అక్కడ పునరావాసానికి తరలించాల్సినటువంటి గ్రామాలను ఇప్పటికే గుర్తించడం జరిగింది. వరద కనుక భద్రాచలం వద్ద 30 అడుగులు దాటితే వేలేరుపాడు, కుక్కునూరులోని కొన్ని గ్రామాలు ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉంది. సో ముందుగానే వారందరి దగ్గర కూడా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా గ్రామాల్లో ఇప్పటికే వారికి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా వర్షాలు పెరిగితే కనుక గోదావరి వరద పెరుగుతుంది. అలాగే ముంపు మండలాలు కూడా మునిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి